ప్రతికూలతలో కూడా అనుకూలతను దయచేసేవాడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. అన్నిటికీ మనం సిద్ధపడిపోవాలి. ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవురాలు కూడా ప్రతిదానికి డేర్ చేయాలండి. ఇంకా మనలకు మనం సిద్ధపరచుకోవాలి. పలానది వచ్చినా, ఇది వచ్చినా, అది వచ్చినా, ఈ సమయంలో నేను ఎలాగ తప్పించుకోగలను? మనకు మనం తప్పించుకోగలమా? చిన్న చిన్న సమస్యలు మనం తప్పించుకోగలం, చిన్న చిన్న వాటిని ఎలాగో డీల్ చేయగలం. కానీ పెద్ద పెద్దవి, ఇప్పుడు చెప్పారు కదా అన్నయ్య, భయంకరమైన భూకంపాలు ఎక్కడ పెడితే అక్కడ, ఈ భూమి అంటండి, భూమి అంతా కూడా అద్దాలు, ఒక అద్దం ముక్క ముక్కలైపోయి జస్ట్ ఇలా అంటే ఎలాగ పగిలిపోతుందో భూమి స్థితి అలా ఉందట. భూమి మొత్తం అద్దం ముక్కలు పెంకులన్నీ కూడా పగిలిపోయి జస్ట్ ఇలా ఊదితే ఎగిరిపోతే ఎలా ఉంటుందో, అద్దం ముక్కలన్నీ ఎలా పడిపోతాయో, ఈ యొక్క మనం ఉన్న ఈ భూమి యొక్క పరిస్థితి అలా ఉందట. బాలేదు అసలు. దేవుడు చేసినప్పుడు, ఇప్పటికీ భూమి దేవుడు అప్పుడు చేసినప్పుడు అయితే చాలా బాగుంది, ఆయన కంట్రోల్లో ఉంది. ఇప్పుడు భూమిని మొత్తం ఎవరి కంట్రోల్లోకి తీసుకున్నారండి? సాతానుడి యొక్క కంట్రోల్లో ఉంది భూమి అంతా కూడా. ఈ సాతానుడు కంట్రోల్ చేస్తున్న ఈ భూమిలో నిజమైన విశ్వాసులు, పరిశుద్ధులు నివాసం ఉంటున్నారు. తన బిడ్డలను ఆయన కాపాడుకుంటాడు. భూమి ఆయన పాదపీఠమే, కానీ సాతానుడికి కూడా కొన్ని ఇవ్వబడ్డాయి. వాడు ప్రస్తుతానికి వాడు రాజ్యాన్ని ఏలుతున్నాడు. ఎవరు మాట వింటున్నారండి? ప్రతిదానికి కూడా లోబడిపోతున్నారు. ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారు? ఏ క్రైస్తవుడు, ఏ క్రైస్తవురాలు స్ట్రాంగ్గా ఉన్నారు చెప్పండి? సమస్య వస్తే, పెను తుఫాన్లు వస్తే, బీభత్సమైన ఏమైనా వస్తే గనక నేను నా దేవుడిని రక్షించగలను, నన్ను కాపాడగలే శక్తిమంతుడు నాకు ఉన్నాడనే విశ్వాసంతో ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది ఉన్నారు చెప్పండి? అలాగా స్ట్రాంగ్గా తయారవ్వాలి. ఆల్రెడీ భూమి మొత్తం ఏ రోజు పగిలిపోద్దో తెలియదు, అలా ఉంది, సిద్ధంగా ఉంది భూమి. ఇలాంటప్పుడు భూమి పగిలిపోయినా, భూమి మొత్తం ధూళ్ళగా ఎగిరిపోయినా, నేను నువ్వు ఎలా నిల్చున్నామో అలాగే ఉండాలంటే మాత్రం మనకి ఎవరితోడై ఉండాలండి? దేవుడితో ఉండాలి. హల్లెలూయా. అందుకని మనకి దేవుడు ఉంటే అన్నీ ఉన్నట్టే. దేవుడు ఉంటే మనకు అన్నీ ఉంటాయి. ఎందుకు చెప్తాం 10 సార్లు? దేవుణ్ణి ప్రాముఖ్యమైన వాడిగా, దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి. దేవుణ్ణి దేనికైనా సరే దేవుణ్ణి పిలడం నేర్చుకోవాలండి. దేవుడు మనతో ఉంటే, దేవుడు మనతో ఉంటే మనకి గాడ్స్ అవసరం లేదు, గన్ మ్యాన్స్ అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళినా ఒక్కరు మనం వచ్చేయగలమండి. హల్లెలూయా. దేవుడు తోడై ఉంటే, దేవుడు తోడై ఉంటే. ఒక్కొక్కలే, ఒక్కొక్కలేనండి పోరాడాడు బైబిల్ గ్రంథంలో. ఒక్కొక్కలే. మోషే ఒక్కడగా, యోసేపు ఒక్కడగా, ఎస్తేరు ఒక్కదానిగా, రూతు ఒక్కదానిగా, ఒక్కొక్కరు నిల్చున్నారు. ఒక్కొక్కరి పక్షాన సృష్టికర్త అయిన దేవుడు నిల్చోబట్టే వాళ్ళు ఒక్కొక్కరు నిల్చొని పోరాడారు. కనుక ఈ భూమి అందు జీవించే కాలం కొద్ది కాలమే, కొద్ది కాలమే మనం జీవిస్తాం. కనుక మనం దేవుని స్తుతించాలి, ఆరాధన చేయాలి, ఆయన మనం ఆహ్వానించాలి. ఆరాధన చేసినప్పుడు ఆరాధనలో కూడా ఏకాగ్రతతో, ఆత్మతో, సత్యముతో ఆరాధన చేయండి. ఎప్పుడైతే మీరు ఆత్మతో, సత్యముతో ఆరాధన చేయగలుగుతారో గొప్ప కార్యాలు మీరు చూస్తారు. స్తుతిలో శక్తి ఉందండి. స్తుతిలో నిజముగా ఆరాధన, ఏకాత్మ ఏక మనసుతో ఆరాధన చేస్తే, దయచేసి పిల్లలు బయటకు తీసుకెళ్ళండి, ఏకాత్మ ఏక మనసుతో ఎప్పుడైతే మనం ఆరాధన చేస్తామో గొప్ప కార్యాలు మన మధ్యలోనే జరుగుతాయి. అనారోగ్యాలు, మనకున్న అనారోగ్యాలు మనల్ని వదిలి వెళ్ళిపోతూ ఉంటాయి. కన్నీటితో ఆరాధన చేయడం, చుట్టుపక్కల ఎవ్వరిని చూడకూడదండి. ఆరాధన అనగానే మీకున్న సమస్యలన్నింటికి విడుదల ఏదైనా ఉందంటే ఆరాధనే. డ్యూటీలో సమస్యలైనా, కుటుంబంలో సమస్యలైనా, లేకపోతే నీ ఆరోగ్యంలో ఉన్న సమస్యలైనా, లేకపోతే చదువులో సమస్యలు, లేకపోతే ఫైనాన్షియల్గా సమస్యలు, ఇవన్నిటికి పరిష్కారం ప్రభువా. ఇన్ని సమస్యల్లో కూడా నిన్ను స్తుతిస్తున్నాను, ఈ సమస్యలకు విడుదల నువ్వే ఇవ్వాలని చెప్పి నిజముగా మీరు ఆరాధన చేస్తే అక్కడ విడుదల అనేది మీరు చూస్తారు తప్పకుండా. హల్లెలూయా. కనాను విందులో ఎవరిని ఇన్వైట్ చేశారని? వాళ్ళు యేసు ప్రభుని ఆహ్వానించారు.
యేసు ప్రభువుతో పాటు కూడా శిష్యుల్ని కూడా ఆహ్వానించారు. అందుకే అక్కడ ఒక పెద్ద సమస్య రాగానే అక్కడ యేసు ప్రభు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి దానికి ఆ సమస్య అక్కడ క్లియర్ అయిపోయింది. అదే వాళ్ళు యేసు ప్రభుని కానీ ఇన్వైట్ చేయకపోతే, యేసు ప్రభుని ఆహ్వానించకపోతే ఎంత పెద్ద సమస్య అండి. ఆ రోజుల్లో ఆ ద్రాక్ష రసం అనేది చాలా విలువైంది. అప్పట్లో ద్రాక్ష రసం కంపల్సరీ మ్యారేజెస్లో ఉండాలి. ద్రాక్ష రసం కంపల్సరీ ఇవ్వాలి. మనకి మ్యారేజెస్లో ఒకటి విలువైనది ఏదైనా ఉందంటే ఆ రోజుల్లో ద్రాక్ష రసం. అది సడన్గా మధ్యలో అయిపోయింది. యేసు ప్రభు గాని అక్కడ లేకపోతే ఎంత పెద్ద సమస్య వాళ్ళు ఫేస్ చేసేవారు. యేసు ప్రభు ఉండబట్టి ఆ సమస్య క్లియర్ అయిపోయింది. నీ జీవితంలో నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ యేసయ్యని ఉంటే, నీకు ఏదైనా సమస్య సాతాను క్రియేట్ చేసినా దాన్ని దేవుడు క్లియర్ చేస్తాడు, దాని నుంచి విడుదలిస్తాడు. కనుక ఆరాధన చేసినప్పుడు ఎవ్వరిని చూడకని, చర్చ్లోకి వచ్చారంటే మీరు దేవునికి కనెక్ట్ అవ్వాలి. హల్లెలూయా. మీ కనెక్షన్ కరెక్ట్గా ఉందా? నీ ఆరాధన దేవుని సందికి వెళ్తుందా అని చెప్పి నిజంగా మీరు ఆరాధన చేస్తే కనుక ఆరాధనలోనే గొప్ప కార్యాలు మీరు చూస్తారు. ఏ సమస్యతో మీరు కృంగిపోతూ దాన్ని మిత్తం కూడా నేను దేవుని స్తుతిస్తున్నానని చెప్పి ఎప్పుడైతే స్తుతించగలరో, చెరసాల్లో పౌలు శీలలు ఆరాధన చేసినప్పుడు ఎలాగ భూకంపం వచ్చి వారి సంఖ్యలో తెగిపోయి అక్కడ ఒక కుటుంబం ఆ యొక్క అధిపతి రక్షించబడి ఎవరైతే కొట్టి చెరసాల వేసారో ఆయనే తీసుకొచ్చి క్షమాపణ చెప్పి భోజనం పెట్టి ఆ కుటుంబం రక్షించబడి ఇన్ని గొప్ప కార్యాలు జరగడానికి వారి యొక్క భయంకరమైన చిత్రహింసల్లో దేవుని సంతోషంగా దేవుని స్తుతించారు. మనమేమీ అలాంటి చిత్రహింసల్లో లేం కదా. దేవుడు మన సమస్యలు తీర్చేసి మనకు ఒక కుటుంబాన్ని మనకు ఒక బ్రతుకుని ఇచ్చాడు. అలాంటప్పుడు మనం ఇంకెంతగా దేవుని స్తుతించాలి. ఆరాధన చేద్దామా? చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దాం. కొయిర్ కూడా వస్తుంది. పాట పాడేటప్పుడు మాతో పాటు కూడా ఏకీభించి పాడు. అద్భుతమైన పాట అండి. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. అడిగి ఊహించు వాటి కన్నా మరి, అడిగి ఊహించు వాటి కన్నా మరి, సర్వము చక్కగా చేసిన్, సర్వము చక్కగా చేసిన్. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. గాలి తుఫానులను గద్దించారు, బాధలను తొలగించారు, శ్రమలలో మనకు తోడై ఉన్నాడు గనక ప్రతి శ్రమలో విజయాన్ని ఎందుకు సంపాదించుకుంటున్నాం? మన శ్రమలో దేవుణ్ణి తోడు చేసుకోవాలి. గాలి తుఫాన్లు అనే శ్రమలు, ఏ సమయంలో గాలిని పంపించేస్తాడో సాతానుడు, ఏ సమయంలో తుఫాన్ను పంపిస్తాడో నీ మీదకి, దేవుణ్ణి తోడుగా చేసుకోవాలి. ఆ గాలి తుఫాన్లు ఆపు చేయగల దేవుణ్ణి నువ్వు తోడు చేసుకోవాలి. అందరూ ప్రమా వెనక పాడతారు. బయలు పరచేతన జయమున్, బయలు పరచేతన జయమున్. భక్తులారా స్మరించెదము ప్రభు.
ప్రభు చేసిన మేలులన్నిటిని భక్తులారా స్మరించుదము. ప్రభు చేసిన మేలులన్నిటిని. ఈ భూమి యందు జీవించు కాలము ప్రభు కోసం బ్రతుకుదామా. ఇంకా కొంతకాలమే ఉంది, మన జీవిత సమయం అయిపోతుంది, మనం బ్రతికే సమయం అయిపోయింది ఆల్మోస్ట్. కనుక బ్రతికే కొంతకాలమైన దేవుని కొరకు నమ్మకంగా జీవిద్దాం. మనం ఆయనకి అర్పించుకుందాం, మనల్ని మనం ఆయనకి సజీవయాగంగా అర్పించుకుందాం. ఆయన ఆశ అది అంటాను. పాడాలి, అందరూ పాడాలి, మాతో పాటు ఆఖరిలో ఉండేవారు. ఆయన ఎన్ని మేలని జీవితంలో చేశారు. ప్రభునారా స్మరించుదము, ప్రభు చేసిన మేలులన్నిటిని. కొంచెం కాలమే మిగిలి ఉన్నది, కొంచెం కాలమే ఉన్నదండి ఆయన సంధించడానికి, దేవుని కలుసుకోవడానికి, న్యాయ సింహాసనం మీద నిల్చోడానికి కొంచెం కాలమే ఉందండి, చాలా తక్కువ కాలం. కనుక ఆయన మార్గాల్లో మనం నడుచుకుందామా, ఆయన బోధలు శ్రద్ధగా ఆలకిద్దాం. అడిగి ఊహించి అడగండి, ఆయన గొప్పతనాన్ని బట్టి అడగండి. ప్రభు చేసిన మేలులన్నిటికి అడిగి ఊహించు, వాటి కన్నా మరి అడిగి ఊహించు, వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసిన. ఆరాధనలకు వెళ్దామా. సర్వోన్నతుడా, భక్తులారా స్మరించుదము, ప్రభు చేసిన మేలులన్నిటికి. భక్తులారా, ప్రభు చేసిన మేలులన్నిటికి. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము, మన ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ. ఆత్మపూర్ణులే, ఆత్మతో ఆరాధన చేయండి. ఎవ్వరు లేరు, ఎవ్వరు లేరు నాకు ఇలను, ఎవ్వరు లేరు నాకు ఇలను, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా
నీవే నాకు ఆశయాదుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశయాదుర్గము. నీ దినములన్నిట యెహోషువతో చెప్తున్నాడు దేవుడు, నీ ముందెవ్వరు నిల్చోలేరు. ఒక దినము రాబోతుంది, నేను నిన్ను నిల్చోబెట్టే దినము రాబోతుంది. ఆ రోజు నీ ముందు నీ శత్రువు నిల్చోలేడు, ఎవ్వరు నీ ముందు నిల్చోలేరు. ఆ రోజు రాబోతుంది. అలాంటి దినం నీకు ఒక రోజు నీకు ఇవ్వబోతున్నాను. మీరు నమ్ముతున్నారా? నువ్వు నీతిమంతుడు అయితే, నువ్వు నిజముగా దేవుని కొరకు బ్రతికేవాడు అయితే నీకు ఒక రోజు వస్తుంది, నీకు కూడా ఒక రోజు రాబోతుంది. దేవుడు నిలబెట్టే రోజు ఒక రోజు వస్తుంది. నీ ముందు ఎవ్వరు నిల్చోలేరు. నమ్మితే దేవుని స్తుతించండి. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో, నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసిన. ఆరాధన చేద్దాం, ఆరాధన శక్తితో ఆరాధన చేద్దామండి. చేర్చినావు సర్వోన్నతుడా నీవే నా. ఆత్మపూర్ణలే ఆరాధన చేయండి. దేవుని శక్తి కార్యాలు చూడాలనుకుంటున్నారా? ఆరాధనలో దేవుని శక్తితో నింపుదని అడగాలి. మీరు అడగాలి, ప్రభు ఆరాధనలో నీ శక్తిని నాకు చూపించు, నీ ప్రత్యక్షత నాకు కావాలి, నీ మహిమను నేను చూడాలి. అడగాలి మీరు, నీ మహిమను నాకు చూపించు, నీ శక్తిని నాకు చూపించు. మోషే అడుగుతున్నాడు, నిన్ను చూడాలి, నీ మహిమను నేను చూడాలని అడిగాడు. దేవుడు చూపించాడు. అడగాలి, నీ మహిమను నాకు చూపించు, ఆరాధనలో నీ ప్రత్యక్షత నాకు కావాలి. ఎవ్వరు లేరు నాకు ఇలా, ఎవ్వరు లేరు నాకు. చెప్పండి, అడిగాడు మరలా. ఎవరు లేరు, ఎవరికి చెప్పుకో, ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పాలి, ఎవరు వింటారు, ఎవరు ఆలకిస్తారు? ఆదరణ నీవేగా ఆనందము నీవేగా. ఆరాధన ఆత్మతో ఆరాధన చేద్దాం. ఆరాధనకి సిద్ధపడండి. ఆరాధనలో అద్భుతాలు చేసే దేవుడు ఆరాధికుడు అనుకుంటే ఆరాధన చేయగా. ఒకటే మాట, అందరూ ఏక మనసుతో ఒక్కటే చెప్పాలి, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా చెప్పాలి. దేవుని ప్రత్యక్షతను అడగండి. ఏక మనసుతో ఆరాధన చేయండి. ప్రత్యక్షతను అడగండి. ప్రభా నా కన్నులు తెరువు, నా కన్నులకి నీ ప్రత్యక్షత, నీ మహిమను నేను చూడాలి, నీ మహిమను నేను చూడాలి. ఒకటే మాట, ఒకటే మాట చెప్పాలి ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్కరు. ప్రత్యక్షత, నీ మహిమ, నీ మహిమ నాకు చూపించు, నీ మహిమ నాకు చూపించు తండ్రి. అయ్యా నాతో ఉండు, నాకు ముఖ్యమైన వ్యక్తివి నువ్వు, నువ్వు నాతో ఉండు, నాలో ఉండు, నాపై ఉండు. నీ మహిమ నాకు చూపించు, నీ ప్రత్యక్షత నీ చూడాలి తండ్రి. ఆత్మతో ఆత్మపూర్ణులే ఆరాధించిన ఆత్మతో, అయ్యా నీ శక్తి నేను చూడాలి, అద్భుతాలు చూడాలి, నీ మహిమ నేను చూడాలి, నీ ప్రత్యక్షత నేను చూడాలి,
నా కన్నులు తెరువు, నా కన్నులు తెరువు నాయన, నా కన్నులు తెరువు తండ్రి. చెప్పని కొట్టారు మహిమ కథ. హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ఆయనకే చెల్లును గాక. సమస్త మహిమ ఘనత ఆయనకే చెల్లును. ఇంకా సమీపంగా వెళ్దాం ఆయన దగ్గరికి, మొక్కల మీదకి వెళ్దాం, ఇంకా సమీపంగా వెళ్దాం, ఇంకా సమీపంగా వెళ్దాం. సమయం దగ్గరికి వచ్చేసింది, సమయం దగ్గరికి వచ్చేసింది. కొంత సమయమే ఉంది మనకి, మన సమయం అంతా అయిపోయింది. ఇప్పటి వరకు స్వేచ్ఛగా విచ్చలవిడిగా జీవితం గడిపేశారు, ఇక మీదటైనా స్థిరపడిపోవాలి, దేవుల్లో స్థిరపడిపోవాలి. ఇంకన్నింటికి అలవాటు చేసుకోవాలి, సిద్ధంగా ఉండాలి. ఏదైనా సిద్ధంగా ఉన్నాను అలాగుండాలి. ఇంకా పరిస్థితులు ఎలాగున్నా సరే, కానీ మనల్ని కాపాడే దేవుడు మనతో ఉన్నాడు, మనల్ని కాపాడతాడు, మనల్ని ఊరికినే వదిలేడు. నువ్వు సిద్ధపడితే, నువ్వు ఒక్క అడుగు ముందుకు వేయగలిగితే అన్ని అడుగులు ఆయన నడుచుకొని వెళ్ళిపోతాడు. నిన్ను ఆయన ఎక్కించుకొని నీతో ఉండి ఆయన నడుచుకొని వెళ్ళిపోతాడు, నిన్ను నడిపిస్తాడు ఆయన. కాకపోతే ఫస్ట్ స్టెప్ నువ్వు వేయగలిగి ఉండాలి. ప్రతి దాంట్లో నేను సిద్ధంగా ఉన్నాను, నేను రెడీగా ఉన్నాను, దేనికైనా రెడీగా ఉన్నాను. మనల్ని మనం ట్యూన్ చేసుకొని సిద్ధపడాలని ప్రతిదానికి కూడా. అమ్మ ఇది వస్తుంది, అమ్మ అది వస్తుంది, అది ఎలాగా ఇది ఎలాగా అయిపోయింది సమయం, నువ్వు భయపడే సమయం అయిపోయింది. ఇప్పుడు నువ్వు ధైర్యంగా సిద్ధంగా ఈ పోటీకి దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాను, సిద్ధంగా ఉండాలి. ఇశ్రాయేలుని కాపాడు వాడు కొనుక్కడు, నిద్రపోడు. ప్రతి ఒక్కరు నిద్రపోతారు అలసటికి, కానీ మనల్ని కాపాడేవాడు కొనుక్కడట, నిద్రపోడట. అందుకే మనం నిద్రపోతున్నాం. మనం సురక్షితంగా ఉన్నామంటే ఆలోచించాలి. ఆయన నిద్రపోడు, ఆయన కునుక్కడట. నిన్ను రాత్రి అంతా కాపాడుతున్నాడు. పగలు నువ్వు లెగిసావంటే ఆయన నిన్ను కాపాడబట్టి, ఆయన కునుక్కకుండా ఉండబట్టి. ఎంత గొప్ప దేవుడు మనకి మనకు దొరికాడు. స్ట్రాంగ్గా ఉండాలి, విశ్వాసంలో స్ట్రాంగ్గా ఉండాలి, విశ్వాసంలో స్ట్రాంగ్గా ఉండాలి, శక్తితో ఉండాలి. ఎప్పుడు కూడా ధైర్యంగా నిల్చోవాలి అనవసరమైన వాటికి. వాళ్ళు చూడండి అటువైపు ఎంత స్ట్రాంగ్గా వాదిస్తారు. మరి నిజమైన దేవుని వైపు నువ్వు స్ట్రాంగ్గా ఉండద్దా? డూప్లికేట్ వర్సనల్ షీబా దేశపు రాణి అట. ఒకసారి సొలొమోన్ మహారాజుని పరీక్షించడానికి, ఆయన గొప్ప జ్ఞానవంతుడు కదండి, ఆయన పరీక్షించడానికి ఒకేలాంటి రోజ్ ప్లాంట్స్ రెండు, గులాబీ మొక్కలను తెచ్చి
ఆయన దగ్గర పెట్టిందంటే రెండు ఒకలాగే ఉన్నాయి. రెండు చెట్లు కూడా ఒకలాగే ఉన్నాయి. రెండు గులాబీ చెట్లు ఒకేలాగా ఉన్నాయి. సేమ్ ఇంకా దేన్ని పెట్టి ఈ రెండిట్లో ఏది నిజమైన చెట్టు చెప్పగలరా అన్నదట. రెండు ఒకలాగే ఉన్నాయి. మరి ఎక్కడి నుంచి తెచ్చిందో, ఏ విధంగా తెచ్చిందో, ఈ రెండు ఒకేలాగా ఉన్నాయి కానీ ఏది నిజమైంది మీరు ముట్టుకోకుండా చెప్పాలి అని చెప్పాడు. సరే అని చెప్పి దేవుని జ్ఞానంతో నింపబడిన వ్యక్తులు ఎలా ఉంటారు చూడండి. ఆ రెండు చెట్లు తీసుకెళ్ళి కిటికీ దగ్గర పెట్టి కిటికీ తలుపులు తీసేసి వదిలేశాడటండి. కిటికీ దగ్గర పెట్టాడట, కిటికీ తలుపులు తీసి వదిలేశాడట. ఈలోగా కొన్ని తేనెతీగలు కొన్ని ఉంటాయి కదా పువ్వుల మీద వాలేవి, అందులో ఉన్న ఆ జ్యూస్ తీసుకోవడానికి వస్తాయి. కొన్ని ఈగలు అలాంటివన్నీ కూడా వచ్చి ఏది నిజమైన చెట్టో ఏది వర్షనలో దాని మీద వాలి అందులో ఉన్న జ్యూస్ తీసుకుంటున్నాయంటే. అప్పుడు చెప్పాడు ఇది నిజమైన చెట్టు. ఆశ్చర్యపోయిందండి. అంతే కదా, ఏది వర్జినలో అదే కావాలి. డూప్లికేట్ ఎందుకండి? క్రైస్తవుడి జీవితం కూడా దేవునికి డూప్లికేట్ జీవితాలు అవసరం లేదు, వర్జినల్ కావాలి. నీ జీవితంలో వర్జినల్గా ఆరాధన చేయాలి, నిజముగా ఆరాధన చేయాలి. డూప్లికేట్ క్రైస్తవులు అవసరం లేదు దేవునికి. నిజముగా ఆరాధన చేయాలి, నిజముగా ప్రార్థన చేయాలి, నిజముగా వాక్యం వినాలి, నిజముగా వాక్యాన్ని ధ్యానించాలి. ఇక్కడ ఒక జీవితం, ఇంటికెళ్తే ఇంకొక జీవితం. ఇక్కడ ఇక్కడ వర్జినల్గా నటిస్తారు, ఇంటికెళ్తే డూప్లికేటే అంతా. బయట ప్రపంచానికి అంతా డూప్లికేట్. ఇక్కడ ఎలాగున్నావో ఇంట్లో, ఇక్కడ నాలుగు గదుల్లో నీ జీవితం ఏటో, పబ్లిక్ వచ్చినా సరే నీ జీవితం అలాగే ఉండాలి. అప్పుడు నువ్వు నిజమైన క్రైస్తవుడివి. ఇక్కడ ఆరాధన చేసి, ఇక్కడ పాటలు ఇక్కడ ప్రార్థన చేసేసి, ఇక్కడ వాక్యం వినేసి ఎంత శ్రద్ధగా కొంతమంది వినేస్తారు కదండి. అబ్బా నిజంగా ఇలాంటి భక్తులు ఉన్నారా? కానీ బయటికి వెళ్తే సిగరెట్ దగ్గర షాప్ చూస్తే కనబడతారు, ఆల్కోహాల్ అక్కడ షాప్ దగ్గర చూస్తే కనబడతారు, నెక్స్ట్ ఇంట్లో చూస్తే ఇంకా భయంకరంగా ఉంటుంది. కనుక నీ జీవితం నాలుగు గదుల్లోనట ఒక నిజమైన, నువ్వు నిజమైన వ్యక్తి అయితే నీ జీవితం నాలుగు గదుల మధ్యలోనే నీ జీవితం ఎలాంటిదో పబ్లిక్లో కూడా నీ జీవితం అలాగే ఉండాలి. నాలుగు గదుల్లో అసలు రూపం బయటకు వచ్చి పబ్లిక్లోకి వచ్చినప్పటికి తోలు వేసుకునేలాగా ఉండకూడదు. కనుక వర్జినాలిటీ కావాలి దేవునికి. డూప్లికేట్ తేలిపోతారు ఆఖరిలో, కొద్ది రోజుల్లో ఉంది. కనుక నిజముగా ఆరాధన చేయాలి, నిజముగా దేవుని స్తుతించాలి. ఇంకొద్ది నిమిషాలు దేవుని స్తుతిద్దామా? చేతులు పైకెద్దాము. చేతులు పైకెత్తి ఆరాధన చేద్దాం. ఆరాధన అని చెప్పినాడు, అందరూ కూడా ఆరాధన అని చెప్పండి. ఓకే, ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకని ఎల్లప్పుడు స్తుతి పాడెదను. నాతో పాటు ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకని ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన చెప్తామా? చెప్తారా నాతో? నీ మేలులకై బిగ్గరగా ఆరాధన, నీ దీవెనకై ఆరాధన, ఆరాధన, ఆరాధన. చెప్పాలి బిగ్గరగా ఆరాధన, ఆరాధన, నీ మేలులకై ఆరాధన, నీ దీవెనకై. ఆరాధన, 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 ఆరాధన.
మెల్ల నీ చేతులు చాపి నీ కౌగిల్లో నన్ను కాపాడుతున్నావయ్యా. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణ పూర్ణాత్మ మనస్సుతో నిన్ను కొడియాలంత తండ్రి. ప్రతి క్షణం నా జీవితంలో నువ్వు చేస్తున్న మేళ్ళు బట్టి ఆరాధన. దినమెల్లని చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివి, దినమెల్లని చేతులు చాపి నీ కౌగిలిలో చేతులు పైకెద్దాం అందరూ కూడా. ఆరాధన అందరూ ఆరాధన చే ఆరాధన ఆరాధన నీ ప్రేమకి ఆరాధన నీ జాలికి ఆరాధన మరలా నీ ప్రేమకి ఆరాధన జాలికి ఆరాధన ఆరాధన. మోకాళ్ళ మీదకి వెళ్దాం ప్రతి ఒక్కరు మోకాళ్ళు వేసి ఆరాధన. ధనవంతులుగా మమ్మల్ని చేయడానికి అంతే కదండి మనకి ఈరోజు ఈ స్థితిని ఇవ్వడానికట ఆయన ఈ లోకంలోకి ఒక దరిద్రుడిగా వచ్చాడట. ఎవరు చేస్తారు ఈ గొప్ప కార్యం? అందుకే పూర్ణాత్మ మనసుతో నన్ను ధనవంతుడిగా చేయడానికి నా స్థితిని నువ్వు తీసుకొని నీ గొప్ప స్థితిని నాకు ఇచ్చావయ్యా. అందుకే నీకు ఆరాధన, పూర్ణాత్మ మనస్సుతో నీకు ఆరాధన. నన్ను హెచ్చించి గర్పరిచిన నిర్మలాత్ముడా, పూర్ణ మనస్సుతో నిండు మనస్సుతో నేను ఆరాధన చేస్తానయ్యా. చేయుటకు దారిద్రతను అనుభవించినావు, ధనవంతులుగా చేయుటకు దారిద్రతను అనుభవించినావు, హెచ్చించి గణపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను చిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. చెప్తామా బిగ్గరగా? ఆరాధన. మోకాళ్ళ మీదకి వెళ్ళ అందరం కూడా, ప్రతి ఒక్కరు ప్రతి నోరు చెప్పాలి. ఆరాధన నీ కృప కొరకై, ఆరాధన ఈ స్థితి కొరకై, చెప్పాలి బిగ్గరగా, నీ కృప కొరకై ఆరాధన, ఈ స్థితి కొరకై ఆరాధన ఆరాధన ఆరాధన. అందరూ ప్రతి నోరు ఆరాధన 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 నీ కీలయా, నిత్య
నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకని ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆఖరిగా చెప్తామా, కృప కొరకై ఆరాధనా, నీ స్థితి కొరకై ఆరాధనా, 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 నీ కృప కొరకై ఆరాధనా, నీ స్థితి కొరకై. ఈ కృప కొరకు, ఈ స్థితి కొరకు నువ్వు ఇచ్చిన ఈ స్థితి, ఏ స్థితి? నా యొక్క పేద స్థితి తీసుకొని నీ ధనవంతుడైన నీ స్థితిని నాకు ఇచ్చావు, దానికోసం నీకు ఆరాధన. అదే వా దేవుని గట్టిగా చెప్పండి, కూడా దేవునిస్తాం. సమస్త మహిమగానత ఆయనకే చెల్లునుగాక. దేవుడు మిమ్మల్ని చెమగా దర్శిస్తే ఒక్కరు ప్రార్థన చేయండి. దేవుని మహింపరుస్తూ, దేవుని మహింపరుస్తూ. ఆశలు